బాగుందా? చాలా బాగుంది. ముల్లంగా కేసావు కదా, అంబలే తగులుతుంది నోటికి. వంకాయ టేస్టీ? పప్పు అయితే సూపర్ అంటే సూపర్ ఉంది, డిఫరెంట్గా ఉంది, ఇప్పుడు లేకుండా చెన్నగా సూపర్. వంకాయ అందరికి నమస్కారం అండి. పూజలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, భూమి పూజలు, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయటం, పిల్లలకి ఎంగేజ్మెంట్ చేయటం, అలాగే పిల్లలకి మంచి ముహూర్తాలు చూసి వాళ్ళకి టైం ఇప్పుడు ఎలా నడుస్తుంది, ఏంటి బిజినెస్ స్టార్ట్ చేయించాలా లేదా, ఇలాంటివన్నీ మనం చూసుకోవడానికి ఒక పూజారి గారి కోసం మనం ఎక్కువ హైరాణ అయిపోతూ ఉంటామండి. పోస్ట్ రోడ్ నెంబర్కి కాల్ చేయండి. వీళ్ళు చాలా అంటే చాలా సీనియర్సు, పెద్దవాళ్ళు, వాళ్ళు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. ఏదైనా సరే మన పూజారిలో అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర మనం జాతకాలు చూపించుకుంటే కరెక్ట్ ఉంటుందండి. కుచదోషమైనా, వాస్తుదోషమైనా, పిల్లలు పుట్టి చనిపోతున్నా, ఆస్తి బాధలైనా, అప్పులు బాధలైనా, సకల దరిద్రంతో బాధపడుతున్నట్టయితే పోస్ట్ రోడ్ నెంబర్కి కాల్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, జాతకాలు చూపించుకోండి, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి. లేతాకు ఎంత బాగుందో చూడండి. ఇంకా ముదిరి ముదరలేదు, కొన్నేమో లేదు, లేప తీసుకో. చిన్న చిన్న ముల్లంగాకుతోటి ఫ్రై, ముల్లంగాకుతోటి ఎగ్ వేసి చేసాను కూడా చూడండి. ఎక్కువ తీమాక తగినంతే తీసుకుందాం, ఎందుకు వేస్ట్ అయిపోతాయి. ఎప్పటికప్పుడు కావాలంటే మళ్ళీ వచ్చి వీడియో చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, వావ్. ఇది సరిపోయిద్దిలేమా? ఇంకా చాలు చాలా చాలు. ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా ఎంత అందంగా ఫోటోది. పోయా మైటు కడుగుతాను. అది కూడా ఇదేంటి హెల్మెట్ ఇక్కడ కెరగడే వంటి ఆమె
నథింగ్. అయ్యో అవును, హ్యాలిక్ కూడా కావాలి. అవును, మంచిదేవా వెయిట్ లాస్కి? ఫ్రెండ్స్ ఎంత సంతోషంగా అనిపిస్తుంది తెలుసా నాకు, మాటలు లేవు. అసలు నేచర్ చూడండి ఒక్కసారి, మొత్తం తోటే. ఇదిగోండి ఇదంతా తోట, అక్కడంతా ముల్లంగి తోట, ఇదంతా వరిచేను. ఎంత గ్రీనరీనో, ఎంత పచ్చగా ఉందో, కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్ నిజంగా. అందం అంటే అసలు పల్లెటూరు, పల్లెటూరు అంటే తోటలు. ఎంత సూపర్ లొకేషను. ఫ్రెష్గా ఉందా చూడండి, స్వచ్ఛమైన ఆకు అండి, స్వచ్ఛమైన ఆకుని స్వచ్ఛంగా అప్పటికప్పుడు వంట చేస్తాను. రండి బాస్మతి రైస్ అండి, ఓల్డ్ బియ్యం, చాలా టేస్ట్ ఉంటుంది. అసలు అన్నం కూడా సూపర్గా ఉడుకుతుంది. ఫ్రెష్ ఆకు
పచ్చిమిరపకాయ, టమోటాలు. టమోటాలు ఒక అర్ధ కేజీ దాకా అండి. ఉల్లిపాయలు అయితే పెద్ద ఒక నాలుగు, పచ్చిమిరపకాయలు అయితే ఒక గుప్పెడు. చాలా పిండిలా కలుపుకోవాలండి ఉండలేకపోకుండా. మెంతులు, పచ్చెనపప్పు, జీలకర్ర, సాయిగుండ్లు, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు. పోపు పెడుతున్నాను. పోపు బాగా మనకి మంచి వాసన వస్తుందండి. ఒక పక్క పోపు మరుగుతుంది. పోపు అయితే కమ్మగా ఉంది ఫ్రెండ్స్. పప్పు అయితే బువ్వాయిస్తుందండి వాసన. ఒకసారి మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం. ఇంకా సాల్ట్ పెట్టిద్దండి.
పప్పు చూడండి ఎంత బాగుందో. అమ్మగా ఉంది. కమ్మటి పప్పు అండి, పచ్చని పప్పుతోటి ముల్లంగా కేసు చేశాను. అసలు జన్మలో మర్చిపోలేరు, ఒకసారి ట్రై చేయండి. నాటు కొత్తిమీర అంటారు చూడండి, అదనమాట. మామూలుగా ఉండదు. సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి, నేను ఇప్పటికిప్పుడు చేసేస్తున్నాను కాబట్టి సాల్ట్ వాటర్లో ఏం వేయట్లేదు. ఇవి కొంచెం తీసుకొచ్చి చూడండి, పుచ్చులు ఏం లేవు. ఓకేనా, నేను ఒక చేసేస్తున్నా సిరి. వంకాయ ఏదైనా ఫ్రై చేద్దామని తీసుకొచ్చా, ఫ్రిడ్జ్లో ఉండి అలా పాడైపోతుందని చెప్పేసి. దగ్గర దగ్గర కేజీన్నర వంకాయ మీరు నమ్మరు కదా. ఉప్పు అంతా పట్టింది, కారం పట్టింది కదా, ఇక మనం దీని మీద మూత పెట్టేసి సిమ్ములో పెట్టేస్తాం.
వంకాయ అయితే హల్వా లాగా అయిపోయింది. వంకాయలు ఇలా చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటాయో బా, నిజంగా పప్పు కూడా బాగుంది. అసలు నాకుంటే నాకు ఇంత అద్భుతంగా చేశాను ఇంకా అనిపించింది. సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్. రెండు తిన్నా రైస్ అయితే ఫ్రెండ్స్ లెక్క పెట్టుకోవచ్చు, అంత బాగున్నాయి. బియ్యం పాత బియ్యం అయితే మనకి, అసలు అన్నం కూడా చాలా బాగా ఉడికిద్దండి. నిజంగా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, అసలు సేమియా పలుకుల్లాగా ఉన్నాయి చూడండి. కమ్మటే ఇలా వేడివేడి అన్నం మీద అంత నెయ్యి వేసేసుకొని, ఒక పక్క చూడండి అప్పడం ఇలా వేసుకొని, పప్పు చూడండి. పప్పు అంటే ఇంత కమ్మగా చేస్తారా అని చెప్పి చూసే చూడటానికి తినటానికి కూడా టేస్టీగా ఉండేటట్టుగా చేశాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. చూసారు కదా ఇదన్నమాట. వంకాయ ఫ్రై మామూలుగా చేయలేదు ఫ్రెండ్స్, చాలా బాగా చేశాను. హ్యాపీగా ఎంజాయ్ చేసింది మా శిరీష ఈరోజు. ఏమా ఆంటీకి? బాగుంది కదా, రండి తిందాం. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. కొంచెం వీడియోస్ అన్నీ పోస్ట్పోన్ అవుతూ వస్తాను, ఏమనుకోవద్దు. మా చిన్న అమ్మాయిని కాలేజ్లో జాయిన్ చేసేటందుకు నేను ఆ హడావుడ్లో ఉన్నానండి. సో ఎందుకంటే ఇది మీతో నేను షేర్ చేసుకోవాలి, అందుకని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కదా. వీడియోస్ పెట్టట్లేదని మీరందరూ తప్పుగా అనుకోవద్దు.
పాప కాలేజ్లో జాయిన్ చేయటం కోసమని అడ్మిషన్ కోసం అని చాలా టెన్షన్గా హడావుడిలో ఉన్నాను. సో ఇవన్నీ నా ఈ వీడియోస్ ఓల్డ్ వీడియోస్ ఒక 2 ఇయర్స్ బ్యాక్వి. సో చాలా అంటే చాలా లవ్ ఉన్నాను బాబో. ఈ వీడియోస్ చూసుకుంటే నేనైనా రాక్షసులా ఉన్నాను అన్నట్టుంది. సో వీడియోస్ అన్నీ నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే గతంలో నేను చాలా లావు ఉన్నాను, 110 కేజీలు 100 గ్రాములు ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే 70 కేజీలకు వచ్చాను, 40 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. స్పార్కిల్ మేడం కూడా అన్ని న్యూస్ ఛానల్లో కూడా మెన్షన్ చేశారు, అందరు కూడా చూశారు. సో ఇప్పుడు నేను డైట్లో ఉన్నాను, 15 డేస్ అయిపోయిందండి. నా వీడియో కొంచెం ఒక 3-4 డేస్లో నేను పోస్ట్ పెడతాను, ఎందుకంటే కాలేజ్ విషయంలో పాపను ఎక్కడ జాయిన్ చేయాలా ఏంటా అనేది ఈ టెన్షన్లో నేను అసలు నాకు మైండే పని చేయట్లేదు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఈ వీడియోస్ అన్నీ లేట్ అవుతూ వచ్చినాయి. ఏమనుకోవద్దు, 3-4 డేస్లో నేను వెయిట్ లాస్ రిజల్ట్స్తో ఎక్సలెంట్గా అయితే స్లిమ్ అయి ఉన్నాను. సో మీరు చూస్తే షాక్ అవుతారు, నేనైతే చాలా హ్యాపీగా హెల్తీగా ఉన్నాను. వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నానండి, మీరు ఇంట్లో ఉండే అడ్మిషన్ తీసుకొని చక్కగా జాయిన్ అయిపోవచ్చు. ఎంత లా ఉన్నానో చూడండి, మా శిరీష కానీ నేను కానీ మా చిన్నమ్మాయి కానీ చాలా లా ఉన్నాం. మేమందరం ఇప్పుడు చాలా స్లిమ్గా ఉన్నాం, చాలా వెయిట్ లాస్లో ఎక్సలెంట్ హెల్తీతో ఉన్నాం. మీరు జాయిన్ అవ్వాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్. ఇది నా ప్రజెంట్ వీడియో అండి, స్లిమ్ అయిన తర్వాత. బాగుందా? చాలా బాగుందండి. ముల్లంగా కేసావు కదా, భలే తగులుతుంది నోటికి. వంకాయ టేస్ట్ పప్పు అయితే సూపర్ అంటే సూపర్ ఉంది, డిఫరెంట్గా ఉంది, ఎప్పుడు లేకుండా చిన్నగా సూపర్. వంకాయ మళ్ళీ ఏం పెద్ద టైం కూడా తీసుకోవాలా పప్పు ఉడకడానికి? టైం పట్లా ఇది అసలు కుక్కర్తో పని లేకుండా సింపుల్ గా అయిపోయింది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఇలా పప్పు చేసుకోవాలంటే చక్కగా పిల్లలు కూడా చేసి పెట్టచ్చు. బద్నేకాయ చేనా ఇది సాల్ట్ అదు సాల్ట్ చూడ కారం కావాలా నీకు సిరి?
వంకాయ కారం చాలా సరిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్, మా పప్పు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి, అలాగే వంకాయ ఫ్రై నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ గంట టచ్ చేయండి. స్నాప్చాట్లో ఉన్న నా అకౌంట్ని ఫాలో చేయండి. వీడియో కింద ఇస్తున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్ నన్ను ఇక్కడ ఎంత ఆదరించారో అక్కడ కూడా అంతే ఆదరించండి. ప్లీజ్ అకౌంట్ మీకు వీడియో కింద ఇస్తున్నాను. స్నాప్చాట్లో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నిట్లో ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టడం మర్చిపోద్ది. ఇంకొక వంటతో ఇంకో తోటలో మీ ముందుకు వస్తాను. బాయ్ చెప్పండి మా బాయ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. చూడండి ఎంత తోట, మంచి తోట.